నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి శ్రమంతి కార్యక్రమానికి స్వాగతం. సంస్థ చైర్మన్ అండ్ ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ గారి ఆదేశాల మేరకు సంస్థ డైరెక్టర్లు ఇటీవల హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఏరియాల వారీగా సాధించాల్సిన ఉత్పత్తి లక్ష్యాలపైన ఈ సమీక్షను నిర్వహించడం జరిగింది. దీనిలో అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు, గనుల ఏజెంట్లు మరియు పీఓలు పాల్గొన్నారు. విశేషాలను సంక్షిప్తంగా అందిస్తున్నాం. సింగరేణి వ్యాప్తంగా ఉన్న భూగర్భ గనుల్లో ఉత్పత్తి లక్ష్యాల సాధన, ఓసీ గనుల్లో లక్ష్యాల మేరకు ఓవర్బర్డెన్ తొలగింపుపైన సంస్థ డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఏరియా జనరల్ మేనేజర్లు, ప్రాజెక్టు అధికారులు, ఏజెంట్లతో హైదరాబాద్ సింగరేణి భవన్లో బుధ గురువారాలు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డైరెక్టర్ ఈఎండ్ఎం శ్రీ ఎస్ శంకర్, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ శ్రీ బి భాస్కర్ రావు, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎస్ చంద్రశేఖర్ల సారథ్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో పూర్తి స్థాయిలో సమీక్షించారు. సంస్థ చైర్మన్ అండ్ ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ గత నెల జరిపిన సమీక్షా సమావేశంలో ఆయన చేసిన సూచనలపైన ఏప్రిల్ నెలలో తీసుకున్న చర్యలు, సాధించిన ప్రగతిని కూలంకషంగా విశ్లేషించారు. ఓపెన్ కాస్ట్ గనుల పీవోలతో ఓవర్ బర్డెన్ మరియు బొగ్గు ఉత్పత్తి తొలగింపు లక్ష్యాల సాధనపైన కూలంకషంగా చర్చించడం జరిగింది. మే నెలలో సాధించాల్సిన లక్ష్యాలపైన స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ వర్షాలు ప్రారంభం కాకముందే తగు ప్రణాళికలతో లక్ష్యాల సాధన కృషి చేయాలన్నారు. అలాగే భూగర్భ గనుల లక్ష్యాలపైన గనుల వారిగా చర్చించారు. గనుల ఏజెంట్లు, ఏరియాల జనరల్ మేనేజర్లతో ఉత్పత్తి లక్ష్యాల సాధన గల అవరోధాలు, తీసుకోవాల్సిన చర్యలపై లోతుగా చర్చించారు. గనుల వారీగా ప్రణాళికలు రూపొందించుకుని అమలు జరపాలని జీఎంలు, ఏజెంట్లను మరియు పీఓలను కోరారు. 2 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన సమీక్ష వల్ల చాలా సమస్యలకు పరిష్కారం లభించిందని, మే నెల లక్ష్యాలు సాధించడానికి ఈ సమీక్ష ఎంతగానో ఉపయోగపడనుందని ఏజెంట్లు, ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు. సమావేశంలో ఇంకా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ బి కిషన్ రావు, అడ్వైజర్ మైనింగ్ శ్రీ డిఎన్ ప్రసాద్, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ శ్రీ జే నాగయ్య, జనరల్ మేనేజర్ సిఎంసి వై రాజేశ్వరరెడ్డి, జిఎం ఎంపీ శ్రీ టి నాగేశ్వరరావు, జిఎం ఓసీ గనుడు శ్రీ వైజీకే మూర్తి, జిఎం భూగర్భ గనుడు టి వెంకటేశ్వరరావు, జిఎం ఎంఎస్ శ్రీ ఋషేంద్రుడు తదితరులు పాల్గొన్నారు. కొత్త గనులు తెరవాలంటే ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సి ఉంటుంది. మందమర్రి ఏరియాలో KK6 గనికి సంబంధించి ఇటీవల పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ జరిగినప్పుడు ప్రజలందరూ కూడా దానికి మద్దతుగా నిలిచారు. సింగరేణి సంస్థ వల్ల సమీప ప్రాంతాలు మరియు గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఈ సందర్భంగా పాల్గొన్న అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పేర్కొనడం జరిగింది. మందమర్రి ఏరియా పరిధిలోని KK6 గని ఏర్పాటు కోసం సారంగపల్లి పంచాయతీలోని సండ్రోనిపల్లి గ్రామంలో ఇటీవల పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది పూర్తి ప్రశాంతంగా జరిగింది. గని ఏర్పాటుకు అన్ని వర్గాల నుంచి సానుకూలత వ్యక్తమైంది. భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలని, మెరుగైన నష్టపరిహారం ఇప్పించేందుకు సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం చొరవ చూపాలని ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. KK6 భూగర్భ గనులు భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు యోగ్యమైన పరిహారం అందించేందుకు కృషి చేస్తామని సంయుక్త పాలనాధికారి సురేందర్ రావు చెప్పారు. భూ యజమానులు రైతుల డిమాండ్ మేరకు పరిహారం నిర్ణయించేందుకు వారంలో పాలనాధికారి నేతృత్వంలో సంప్రదింపుల కమిటీ సమావేశమవుతుందన్నారు. కొత్త చట్ట ప్రకారం మార్కెట్ రేటు విలువతో పరిహారం అందిస్తామన్నారు. తరువాతి గనులు ప్రారంభమవుతాయన్నారు. మరి సింగరేణి యజమాన్యం వారు ఇక్కడ భూగర్భ గనిని ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి పర్యావరణ సంబంధమైనటువంటి క్లియరెన్సెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి భారత ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా ఇక్కడ మనం పత్రికా ప్రకటనను విడుదల చేసి ఈ యొక్క గని వల్ల సంబంధించిన పర్యావరణమైన ఏదైనా ఇబ్బందులు ఉంటే అది మా దృష్టికి తీసుకురావాలని
తర్వాత పర్యావరణ క్లియరెన్స్ అనేది భారత ప్రభుత్వానికి ఇక్కడి నుంచి మీ యొక్క సూచనలు సలహాలు తర్వాత ఇక్కడ ఇబ్బందులు అందరూ కూడా మీరు మరి మాకు చెప్పవచ్చును. అటువంటి వివరాలన్నీ సేకరించి మరి ఈ యొక్క రిపోర్ట్ పూర్వకంగా పంపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎం రాఘవులు మాట్లాడుతూ గని విశేషాలను వివరించారు. ఇప్పటికే మంచిర్యాల జిల్లా కలెక్టర్కు 210 కోట్ల రూపాయలను డిఎంఎఫ్టీ కింద జమ చేయడం జరిగిందన్నారు. వీటి నుండి 60% నిధులతో సంబంధిత గనుల బౌండరీల నుంచి 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల అభివృద్ధికి మాత్రమే ఆ డబ్బు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. కాబట్టి గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. సింగరేణిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాల మీద ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో సింగరేణి ఏరియాలో ఉన్న వివిధ డిస్ట్రిక్ట్స్కి 1500 కోట్లు డిఎంఎఫ్టీ ఫండ్ ద్వారా ఇప్పటికే సమకూర్చడం జరిగింది. వీటి ద్వారా సింగరేణి ఏరియాలో ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో వివిధ ఏరియాలలో వివిధ గనులలో సమీప గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి అనే దాని మీద ఒక నిర్ణయాలు తీసుకున్నారు. అవి త్వరలోనే మనకి రాబోతున్నాయి. అందులో భాగంగా మన మంచిర్యాల జిల్లాకి 1/1/2016 నుంచి మార్చి 2018 వరకు 215 కోట్లు ఇప్పటికే డిపాజిట్ చేయడం జరిగింది. ఈ ఫండ్ నుంచి మంచిర్యాల జిల్లాలో ఉన్న సింగరేణి ప్రాజెక్టు గనుల బౌండరీస్ నుంచి 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధికి మాత్రమే ఈ నిధులు వచ్చిస్తారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కాలుష్య నియంత్రణ మండలి బోర్డు అధికారి భిక్షపతి మాట్లాడుతూ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా స్థానికుల నుంచి వచ్చిన 27 అభిప్రాయాలను మినిట్స్ రూపంలో కేంద్రానికి నివేదిస్తామన్నారు. ప్రభుత్వ విప్ శ్రీ నల్లాల ఉదయలు ప్రసంగిస్తూ కొత్త బావుల నిర్మాణంతో సింగరేణి ప్రాంతం అంతా కొత్త వెలుగులు నిండుతాయన్నారు. ఈ ప్రాంతాలు అభివృద్ధి చేసేందుకే కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పారిశ్రామిక ప్రాంతమే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతం ఈ పారిశ్రామిక ప్రాంతం నుండి రవాణా అవుతున్నటువంటి సందర్భంలో అటు కరీంనగర్ సిద్దిపేట దాకా కూడా ఈ డబ్బు ఖర్చు పెట్టాలనే పని. ఇంకా ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాస్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి భిక్షపతి, కేకేఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ రామ్మూర్తి, ఎస్ఓడిజిఎం కె వెంకటేశ్వర్లు, ఆర్కేఓసి పిఓ సురేష్, కేకే6 పిఓ నాగేశ్వరరావు, మందమరి ఏరియా గనుల ఏజెంట్లు, అధికారులు, డిపార్ట్మెంట్ అధికారులతో పాటు స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు దీనిలో పాల్గొన్నారు. వీరిలో సారంగపల్లి గ్రామ సర్పంచులు కమల మనోహర్ రావు, శ్రీ సంజీవరావు, ఇంకా సమీప గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. అసిస్టెంట్ 4-1 మెకానికల్ ఉద్యోగానికి సంబంధించి ఇటీవల రాత పరీక్షను కొత్తగూడెం ఏరియాలో నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ బందోబస్తును నిర్వహించడం జరిగింది. పూర్తి పారదర్శకంగా ఈ పరీక్షల నిర్వహణను చేపట్టడం జరిగింది. విశేషాలు సంక్షిప్తంగా అందిస్తున్నాం. సింగరేణి సంస్థలో 69 అసిస్టెంట్ 4-1 ట్రైనీ మెకానికల్ గ్రేడ్ సి పోస్టులకు సంబంధించి ఎక్స్టర్నల్ అభ్యర్థులకు 8 పరీక్షా కేంద్రాల్లో రాత పరీక్షను ఇటీవల నిర్వహించారు. మొత్తం 4895 మంది అభ్యర్థులకు హాల్ టికెట్స్ జారీ చేయగా రాత పరీక్షకు 3903 మంది హాజరయ్యారు. సింగరేణి కాలేజ్ కంపెనీలో ఖాళీగా ఉన్న 69 అసిస్టెంట్ 4-1 మెకానికల్ గ్రేడ్ సి పోస్టుల కోసం ఈ పరీక్షను నిర్వహించారు. కొత్తగూడెంలో సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల, సెయింట్ మేరీస్ హైస్కూల్, సింగరేణి హైస్కూల్, శారదా విద్యాలయం, ప్రియదర్శిని డిగ్రీ కళాశాల, వివేకవర్ధన డిగ్రీ కళాశాల, నలంద జూనియర్ కళాశాల తదితర ప్రాంతాల్లో 8 పరీక్షా కేంద్రాలు నిర్వహించారు. రాత పరీక్ష నిర్వహణ పూర్తిగా కంప్యూటర్ ద్వారా, మానవ ప్రమేయం లేకుండా, నిష్పక్షపాతంగా, చట్టబద్ధంగా సెక్యూరిటీ విజిలెన్స్ల పర్యవేక్షణలో సీసీ కెమెరాల నిఘాలతో నిర్వహించారు. అదే రోజు సాయంత్రం హెడ్ ఆఫీసులో మెయిన్ గేట్ వద్ద నోటీస్ బోర్డులో ఫలితాలు ప్రకటించారు. ఈ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లని జనరల్ మేనేజర్ పర్సనల్ ఆర్సీ ఐఆర్ పిఎం శ్రీ ఏ అనంతరావు పరీక్షించారు. ఆయనతో పాటు జనరల్ మేనేజర్ ఎడ్యుకేషన్ శ్రీ రామ్ నారాయణ, జీఎంఐ శ్రీ ఏ రిశ్వేంద్రుడు,
జిఎం క్వాలిటీ నాగభూషణ్ రెడ్డి, చీఫ్ విజిలెన్స్ అధికారి ఏ మధుసూదన్ రావు, ప్రిన్సిపాల్ శ్రీమతి శైలజ ఝాన్సీ, ఏజీ ఆర్సీ శ్రీ ఏ కుమార్ రెడ్డి, సర్వే విజిలెన్స్ అధికారి శ్రీ పివిఎస్ఆర్ శాస్త్రి, డీజీఎంలు శ్రీ సాయికృష్ణ, ఖాదరేంద్రబాబు, దీక్షితులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరీక్ష నిర్వహణ పూర్తి పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించిన పట్ల అభ్యర్థులు తమ సంతోషాన్ని ప్రకటించారు. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు నిరుద్యోగులైన యువకులకు సింగరేణి సేవా సమితి ద్వారా ప్రత్యేక శిక్షణ అందిస్తున్న విషయం అందరికి విదితమే. ఈ విధంగా గతంలో శిక్షణ పొందిన అనేక మంది ఆర్మీలో ఉద్యోగాలు సంపాదించారు. రామగుండం 2 ఏరియాలో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక ఏపీజే అబ్దుల్ కలాం స్టేడియంలో ఉచిత ఆర్మీ శిక్షణ శిబిరాన్ని ఆర్జీ2 ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ డబ్ల్యూ విజయబాబు ఇటీవల ప్రారంభించారు. మే 21 నుంచి 31 తేదీ వరకు వరంగల్ జిల్లాలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. దీనిలో వివిధ రకాల ఆర్మీ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ ఉచితంగా శిక్షణా కార్యక్రమాన్ని అందిస్తోంది. ఆర్జీ2 ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ డబ్ల్యూ విజయబాబు మాట్లాడుతూ, గతంలో సింగరేణి సంస్థ ద్వారా అందించిన శిక్షణ ద్వారా అనేక మంది ఆర్మీలు ఉద్యోగాలు పొందారన్నారు. ఈసారి కూడా పట్టుదలతో శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించాలని ఆయన నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్ఓడిజిఎం కె రవీందర్, డీజీఎం పసరాని వెంకటేశ్వరరావు, డీవైపీఎం జి రాజేంద్ర ప్రసాద్, ఎస్ఎస్ఓ జానకిరా మరియు ఆర్మీ శిక్షకులు హనీఫ్, దేవిరెడ్డి పాల్గొన్నారు. బెల్లంపల్లి ఏరియాలో వేణుగోపాల్ మెమోరియల్ ఫుట్బాల్ టోర్నమెంటును గత 2 దశాబ్దాలుగా నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆ పోటీల్ని బెల్లంపల్లి ఏరియాలో నిర్వహించగా ఆహ్వానించబడ్డ జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి. విశేషాలు మీరు ఇప్పుడు చూడవచ్చు. బెల్లంపల్లి ఏరియాలోని గోలీటి శ్రీ భీమన్న స్టేడియం గ్రౌండ్స్లో వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వారి ఆధ్వర్యంలో 32వ శ్రీ వేణుగోపాల్ స్మారక ఫుట్బాల్ టోర్నమెంట్ని నిర్వహించారు. 13, 14, 15 తేదీలో నిర్వహించిన ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి జట్లు వచ్చి పాల్గొన్నాయి. 13వ తేదీ నాడు ఈ పోటీల్ని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కె రవిశంకర్ ప్రారంభించారు. ఇన్విటేషన్ ఫుట్బాల్ టోర్నమెంట్గా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఖమ్మం, హైదరాబాద్, గద్వాల్, కరీంనగర్, పాల్వంచ, ఆదిలాబాద్, గుంటూరు, కాగజ్నగర్, మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాల నుంచి జట్లు వచ్చి పాల్గొన్నాయి. చివరి రోజు 15వ తేదీన జరిగిన తుదిపోరులో హైదరాబాద్, గుంటూరు జట్లు తలపడగా హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. ద్వితీయ స్థానంలో గుంటూరు జట్టు నిలిచింది. ఈ పోటీలో విజేతలైన హైదరాబాద్ జట్టుకు బెల్లంపల్లి ఇన్ఛార్జి జనరల్ మేనేజర్ శ్రీ కె కొండయ్య నగదుతో పాటు ట్రోఫీని అందజేశారు. సింగరేణి యాజమాన్యం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తుందని ఈ సందర్భంగా జీఎం పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ వేణుగోపాల్ మెమోరియల్ టోర్నమెంటు మనం కండక్ట్ చేస్తున్నా ఉన్నాము. సింగరేణి కాలేజ్ ఆధ్వర్యంలో డీజీఎం పర్సనల్ గారు ఇందనక నేను అడిగినప్పుడు చెప్పారు, ఎవ్రీ ఇయర్ ఈ టోర్నమెంట్ మనం జరుపుతూ ఆల్టర్నేటివ్గా క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ, వాలీబాల్ ప్లేయర్స్కి, కోచెస్కి, తర్వాత రెఫరీస్కి, ఎంపైర్స్కి, వాళ్ళందరికి కూడా బెస్ట్ విషెస్. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో మార్గన్స్ పిట్ గనిలో ఓవర్మెన్గా పనిచేసే సమయంలో మృతి చెందిన శ్రీ వేణుగోపాల్ జ్ఞాపకార్థంగానే ఈ పోర్టల్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎస్ఓ డీజీఎం శ్రీ ఎన్ శ్రీనివాస్, డీజీఎం పసల జె కిరణ్, సీఎం ఓఏఐ అధ్యక్షులు చింతల శ్రీనివాస్, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు బి మంగీలాల్, డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ గౌరవ కార్యదర్శి రాజేశ్వర్, స్పోర్ట్స్ అసిస్టెంట్ సూపర్వైజర్ హెచ్ రమేష్, డబ్ల్యూపీఎస్ కోఆర్డినేటర్ చంద్రకుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది. కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా పరిధిలో వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలను ఇటీవల నిర్వహించారు. బహుమతి ప్రధానోత్సవ వేడుకను ఇటీవల క్రీడా మైదానంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి శ్రీ ఏ ఆనందరావు జనరల్ మేనేజర్ పర్సనల్, ఐఆర్ఆర్సీ మరియు పిఎం హాజరయ్యారు. సింగరేణి వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్పొరేట్ ఏరియా పరిధిలో 12వ వార్షిక క్రీడోత్సవ బహుమతి ప్రధానోత్సవాన్ని ఇటీవల ఘనంగా నిర్వహించారు. 3 మార్చి నుంచి 13వ తేదీ వరకు 17 క్రీడాంశాల్లో వివిధ రకాల పోటీలు నిర్వహించిన దరిమిలా వార్షిక క్రీడా బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమాన్ని సిఆర్ క్లబ్లో అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా జనరల్ మేనేజర్
ఆర్సిఐఆర్ మరియు పిఎం శ్రీ ఏ ఆనందరావు హాజరయ్యారు. సవాలి ఎం మోహన్ రావు గారు, టి రామరాజు గారు, టి మల్లికార్జున గారు, ఎల్టి సాధి గారు, టి హనుమంతరాజు గారు, టి సత్యనారాయణ గారు, పివి సత్యనారాయణ గారు, విజయ శెట్టి గారు. నెక్స్ట్ ఫోక్ డాన్స్ రావు గారు, ఎం మోహన్ రావు గారు, పి సత్యనారాయణ గారు, టి హీరాలాల్ గారు, టి భాస్కర్ రావు గారు, టి రామరాజు గారు, టి శ్రీనివాస్ గారు, కె సతీష్ గారు. భిక్షపతి గారు, జి నాగేశ్వరరావు గారు. నెక్స్ట్ పవర్ లిఫ్టింగ్ ఆల్ ఇండియా స్టో, అందరు చప్పట్లు కొట్టాలి. మన సింగరేణి కీర్తి పతాకాన్ని ఆల్ ఇండియా స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి పి మోజస్ సింగ్ గారు, వారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. సెకండ్ ప్లేస్ సిహెచ్ వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం క్రీడల్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక బడ్జెట్ను కేటాయిస్తూ సుశిక్షితులైన క్రీడా నిపుణులతో శిక్షణా శిబిరాలు నిర్వహిస్తుందన్నారు. ముఖ్యంగా ఈ సింగరేణిలో మన డబ్ల్యూపీఎస్ సుమారుగా 80 సంవత్సరాల నుండి నడుస్తుంది. 1998లో 50,000 ఒక ఏరియాకు బడ్జెట్ ఉండేది, సుమారుగా 6 లక్షలు 5.5 లక్షలు కేటాయించేది. ఇవాళ ₹1,00,000 దాటి బడ్జెట్ ముందుకొచ్చేది. అయితే దానికి కావాల్సిన విధంగా మన స్పోర్ట్స్ మెన్ ఎదగాలి. కార్యక్రమంలో ఇంకా డీజీఎం పర్సనల్ శ్రీ బిఆర్ దీక్షితులు, శ్రీ ఎస్ రమేష్ పర్సనల్ అండ్ స్పోర్ట్స్ మేనేజర్, స్పోర్ట్స్ సూపర్వైజర్లు శ్రీ డి సుందర్రాజు, ఎంసి పాస్నెట్, ఎస్ జూడ్ తదితరులు పాల్గొన్నారు. సుదీర్ఘకాలం కంపెనీకి సేవలందించి ఇటీవల రిటైర్ అయిన ఆర్జీ3 ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ జి రాజేందర్ రెడ్డికి ఆత్మీయపూర్వక వీడ్కోలు లభించింది. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎస్ చంద్రశేఖర్ ఇటీవల రామగుంటం 3 అడ్రియాల ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలు అధిగమించడం కోసం తీసుకుంటున్న చర్యలు, ప్రణాళికలపైన ఆయన ప్రత్యేకించి చర్చించడం జరిగింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలు సాధించి 111% లక్ష్యాలను సాధించిన ఆర్జీ3 ఏరియాను ప్రత్యేకించి అభినందించారు. యంత్రాల వినియోగం అత్యుత్తమంగా ఉందని అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా అధికారులను కూడా ఆయన ప్రశంసించారు. ఇదే కార్యక్రమంలో పదవీ విరమణ పొందుతున్న జనరల్ మేనేజర్ ఆర్జీ3 ఏరియా శ్రీ జి రాజేందర్ రెడ్డిని, సేవాధ్యక్షురాలు శ్రీమతి వసుధ రాజేందర్ రెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు. మన ఆర్జీ3 ఏపీఏ ఆడబిడ్డ వసుధ మేడం గారికి ఫస్ట్ కుంభతో. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా శ్రీ బి వీరారెడ్డి, శ్రీమతి శోభా వీరారెడ్డి ఇంకా ఇతర అధికారులు దీనిలో పాల్గొనడం జరిగింది. సుదీర్ఘ కాలం పాటు సింగరేణి సంస్థకు విశిష్టమైన సేవలందించిన ఆర్జీ3 ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ జి రాజేందర్ రెడ్డి పదవీ విరమణ సందర్భంగా వివిధ గనుల్లో ఘనంగా సన్మానం జరిగింది. డిపార్ట్మెంట్లు, యూనియన్ల ప్రతినిధులు మరియు ఉద్యోగ నాయకులు కూడా ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఆయన చేసిన సేవల్ని ప్రత్యేకించి ప్రశంసించారు. అదేవిధంగా సేవా అధ్యక్షురాలుగా ఇప్పటి వరకు వ్యవహరించిన శ్రీమతి వసుధ రాజేందర్ రెడ్డి చేసిన సేవల్ని సేవా సభ్యులు ఘనంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు మరియు జనరల్ మేనేజర్ శ్రీ జి రాజేందర్ రెడ్డికి సన్మానం చేసి ఘన వీడ్కోలు పలికారు. రామగుంటం 3 ఏరియాలో ఇప్పటి వరకు పనిచేసిన జనరల్ మేనేజర్ శ్రీ జి రాజేందర్ రెడ్డి పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలో శ్రీ కె సూర్యనారాయణను జనరల్ మేనేజర్గా నియమించింది యాజమాన్యం. May 30 సాయంత్రం ఆయన అధికార బాధ్యతల్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్జీ3 అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలు మరియు ఉద్యోగుల్ని ఆయన పరిచయం చేసుకున్నారు. రక్షణ త్రైపాక్షిక సమీక్ష సమావేశాన్ని సింగరేణి వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ సమావేశంలో యాజమాన్యంతో పాటు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొంటారు. గత ఏడాది తీసుకున్న చర్యలపైన సమీక్షిస్తారు. అదేవిధంగా రాబోయే కాలానికి తీసుకోవాల్సిన రక్షణ చర్యలపైన కూడా సమీక్ష ఉంటుంది. వివిధ ఏరియాలో జరిగిన కార్యక్రమ విశేషాన్ని మీకు ఇప్పుడు ఈ ప్రత్యేక వార్త ద్వారా అందిస్తున్నాం.
అడ్రియాల ప్రాజెక్టు రామగుంటం 3 ఏరియాలోని జీఎం ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో 24వ తేదీన 14వ ఏరియా స్థాయి త్రైపాక్షిక రక్షణ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్మిక సంఘాల ప్రతినిధిగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏరియా వైస్ ప్రెసిడెంట్ నాగెల్లి సాంబయ్య అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఎంకే మాలవ్య, డిఎంఎస్ ఎలక్ట్రికల్, శ్రీ ముఖేష్ కుమార్ సిన్హా, డిడిఎంఎస్, సింగరేణి యాజమాన్య తరఫున డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎస్ చంద్రశేఖర్, జనరల్ మేనేజర్ అడ్రియాలా ప్రాజెక్టు ఏరియా బి వీరారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో వివిధ గనుల ఏజెంట్లు, పీఓలతో పాటు మేనేజర్లు, సేఫ్టీ అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది. గత సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై జరిగిన అమలు గురించి ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించారు. రక్షణ సూత్రాలను పాటిస్తూ ముందుకెళ్లాలని కార్మికులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీఓ ఎస్ఎంఎస్ ప్లాంట్ ఎస్ఎన్ శివకుమార్, పీఓ ఓసీవన్ టి శ్రీనివాసరావు, ఏరియా ఇంజనీర్ సూర్యకుమార్, ఏజెంట్ 10 గ్రూప్ కె రఘుకుమార్, ఎస్ఓటు జిఎం పి శ్రీనివాస్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ఎస్ వెంకటేశ్వరులు, ఇంకా అన్ని గనుల అధికారులు దీనిలో పాల్గొనడం జరిగింది. సింగరేణి సంస్థలో రక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న సంగతి అందరికీ విదితమే. అదేవిధంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ మరియు కార్మిక సంఘాలు యాజమాన్యం కలిసి ప్రతి ఏడాది త్రైపాక్షిక సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంటారు. ఈ త్రైపాక్షిక సమీక్షా సమావేశాల్లో కార్మిక సంఘం తరఫున ప్రతిపాదనలు, యాజమాన్యం తీసుకుంటున్న చర్యలపై డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ విభాగం నుంచి వచ్చిన ఉన్నతాధికారులు సమీక్షిస్తుంటారు. ఇటీవల సింగరేణి వ్యాప్తంగా ఈ త్రైపాక్షిక సమీక్షా సమావేశాలు జరిగాయి. శ్రీరాంపూర్ ఏరియాలో 18వ త్రైపాక్షిక సమీక్షా సమావేశాన్ని స్థానిక అతిథి గృహంలో నిర్వహించారు. సమావేశంలో సింగరేణి అధికారులు, యూనియన్ ప్రతినిధులు మరియు డీజీఎంఎస్ అధికారులు పాల్గొన్నారు. బొగ్గు గనుల్లోని పని స్థలాల్లో ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని డిప్యూటీ డిఎంఎస్ శ్రీ సుర్జీత్ కటేవా అన్నారు. Or in my view, you issue new sluice in quarterly basis in one mile, then you see what will the effect on fellow persons. So we can assess if we change new sluice in quarterly basis, then accident are reduced or not. యాజమాన్యం తరఫున వసంత్ కుమార్, జిఎం సేఫ్టీ కార్పొరేట్, శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ ఎస్డిఎం సుభాని, ఎస్ఓటు జిఎం పివి సత్యనారాయణ, బెల్లంపల్లి రీజియన్ రక్షణాధికారి బళ్ళారి శ్రీనివాసరావు, రాజేశ్వరరెడ్డి సీఎంఓ, ఇంకా ఏరియా రక్షణాధికారి కెహెచ్ఎన్ గుప్తా పాల్గొన్నారు. గుర్తింపు కార్మిక సంఘం నుంచి ఉపాధ్యక్షుడు కె సురేందర్ రెడ్డితో పాటు ఇంకా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ నాయకులు ఏనుగు రవీందర్రెడ్డి, వీరభద్రయ్య, మల్లారెడ్డి, అన్నయ్య, కుమారస్వామి తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా 17వ రక్షణ వారోత్సవాల త్రైపాక్షిక సమావేశం తర్వాత చర్చించిన అంశాలపైన తీసుకున్న చర్యలపైన కెహెచ్ఎన్ గుప్తా వివరించారు. మణుగురి ఏరియా ఇల్లందు క్లబ్లో 13వ ఏరియా త్రైపాక్షిక రక్షణ సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ సిహెచ్ నరసింహారావుతో పాటు డిఎంఎస్ హైదరాబాద్ శ్రీ విజయ్ కుమార్, డిప్యూటీ మేనేజర్ మైన్ సేఫ్టీ మైనింగ్ శ్రీ నర్సయ్య, డిప్యూటీ మేనేజర్ మైన్ సేఫ్టీ మెకానికల్ శ్రీ బాలకృష్ణ, గుర్తింపు కార్మిక సంఘం నుంచి వైస్ ప్రెసిడెంట్ శ్రీ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొనడం జరిగింది. జనరల్ మేనేజర్ సేఫ్టీ శ్రీ జనార్దన్ రావు ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ తీసుకుంటున్న రక్షణ చర్యలను వివరించారు. అన్ని గనుల ఏజెంట్లు, మేనేజర్లు, రక్షణ అధికారులు, వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు, ఏరియా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు, తీరుతీరులపై చర్చించారు. ఈ సందర్భంగా వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు కార్మిక ప్రతినిధుల నుంచి సమస్యలను తీసుకున్నారు. వాటి పరిష్కారాలపై కూడా చర్చించడం జరిగింది. ఆరోగ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో రివ్యూ చేశారు. కార్యక్రమంలో ఏజీఎం సివిల్ సుధాకర్ రెడ్డి, ఏజీఎం ఈఎండ్ఎం డివిఎస్ రాజు, ఎస్ఓటు జిఎం సురేష్, పీకేఓసీ ఏజెంట్ కారం వెంకటేశ్వర్లు, మణుగూరు ఓసీ ఏజెంట్ లలిత్ కుమార్, ఏఎస్ఓ ఎల్వి సూర్యనారాయణ, ఐఈడిబి రవి, ఏరియా పర్సనల్ మేనేజర్ సీతారాం రేవు, ఇంకా వర్క్షాప్ నుంచి నర్సిరెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది. ఏఎస్ఓ శ్రీ ఎల్వి సూర్యనారాయణ ఈ కార్యక్రమానికి వందన సమర్పించారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.